కళ్యాణామరికలనిధి కళ్యాణామరికలనిధి కాపికారుణ్యసీమా నిత్యామోద నిగమవచస మౌలి మందారమాల సంపత్తి మధు విజయిన సన్నిధత్త సదానే సంపత్తి మధు విజయిన సన్నిధత్త సైషాదేవి సకల భువన ప్రార్థన కామధేను సైషాదేవి సకల భువన ప్రార్థన భగవద్బంధువులారా, ఈ ఎదుర్కోడి ఉత్సవంలో ఈనాడు ఈ సంవత్సరం ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే ఈ ఉత్సవాన్ని నిర్వహించేటువంటి ప్రభుత్వ యంత్రాంగంతో పాటుగా ఒక యతీశ్వరుడు కూడా ప్రత్యేకించి ఒక 9 రోజులుగా ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఈ భద్రాద్రిలో జరిగేటువంటి వసంతపక్ష ప్రయుక్త నవాన్నిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఒక గొప్ప శోభను చేకూరుస్తూ ఉండడం అనేటువంటిది గొప్ప విశేషం. ఆధ్యాత్మిక రంగంలో యతీశ్వరుడు ఉన్నతమైనటువంటి వారు, మనకు వర్ణాశ్రమ ధర్మాలు అని సనాతన ధర్మంలో ఉన్నాయి. వాటిలో ఆశ్రమాలలో ఉత్తమమైనటువంటి తులీ ఆశ్రమం అంటారు, అంటే ఉత్తమమైన దానికంటే గొప్పది లేదు వాడు. అటువంటి వాటిల్లో సన్యాసాశ్రమం గొప్పది. అందుకని ఎతులైనటువంటి వారు ఎక్కడ కనిపించినా వారికి మనం వెంటనే నమస్కారం చేయాలి అని సనాతన ధర్మం చెప్తున్నది. కాకాయ దండమాత్రేన యతి పూజ్యో న సంశయ. కనుక అటువంటి యతీశ్వరుడు ఈ ఉత్సవాల్లో పాల్గొని ముఖ్యంగా ఎదుర్కోడి ఉత్సవంలో కూడా వారు ఏం చేసి ఉండి ఇక్కడ మంగళాచాసనం చేయడం అనేటువంటిది ముఖ్యంగా మన వంటి భక్తులందరి యొక్క భాగ్యం. ముందుగా వారికి సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ ఎందరో భద్రాచేతలు ఈరోజు భద్రాచలానికి రేపటి కళ్యాణం దర్శించడానికి కాలి నడకన పాదయాత్రగా 1,000 మంది వచ్చారు. వారు వారితో పాటు తాను ఒక సంవత్సరం పాటు రామనామం జపిస్తూ ఒడిచేటువంటి కోటి తరంగాలను తలదే పెట్టుకొని చంద్రారెడ్డిపురం ప్రాంతం నుండి నడిచి వచ్చి ఇక్కడ వారందరూ ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి ఈ ప్రాంతంలో ఉన్నారు. నిజంగా ఎలాంటి భక్తి రాముడి మీద వారందరికీ ఉన్నారో అటువంటి భక్తులందరికీ కూడా ముందుగా తల నుంచి నమస్కారం చేస్తూ ఆ భక్తులందరికీ ముందుగా కావాల్సింది రామానుగ్రహం కాదు, సీతమ్మ వారి అనుగ్రహమే కావాలి. సీతమ్మ వారు ఎందుకు అనుగ్రహం ఉంది అంటే నేను చెప్పిన మాట కాదు, వాల్మీకి మహర్షి చెప్తున్నాడు, రాముడి కంటే కూడా గొప్పది సీతమ్మ అని. అంతేకాదు రాముడి దగ్గరికి వెళ్ళి నేను నీవాడని అంటేనే రక్షిస్తాడు. సీతమ్మని హింసించిన వాళ్ళని కూడా ఆయన గమనించింది కాబట్టి
సీతమ్మను హింసించినటువంటి రాక్షస స్త్రీలను కూడా కంటికి రెప్పగా వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా కాపాడినటువంటి ఆవిడ సీత కనుక వాల్మీకి మహర్షి చెప్తారు సీతమ్మ వారి గురించి, ప్రణిపాత ప్రసన్నాహి వైభిరి జనకాత్మక. సీతమ్మ వారి దగ్గరికి వెళ్తే సీతమ్మ వారికి నమస్కరిస్తే చాలు కాదు, సీతమ్మ వారి సంబంధం ఎలా ఉన్నా సరే ఆవిడ గమనిస్తుంది. అది సీతమ్మ అంటే ఇంతవరకు చెప్పుకుంటాం, ఇంకా మాట్లాడుకోవడానికి చాలా ఉంది కనుక. సీతమ్మ గొప్పతనం ఇంతవరకు చాలు ఇప్పుడు ప్రస్తుతం, రాముడు గొప్పతనం అప్పుడు అటువైపు వారు చెప్పాలి కనుక సీతమ్మ అనుగ్రహమే మనందరికీ కావాలి. ఎందుకంటే సీతమ్మ ఎవరు అంటే చెప్తారు, కుశల నమస్తే చెప్తున్నారు వరదరాజు గురువు అనేటువంటి మహనీయులు చెప్తున్నారు, అమ్మా తల్లి కుమయి విమలం దృగంచలంతే, ఓ తల్లి నీ యొక్క కటాక్షం అనేటువంటిది నా మీద పడి, ఎందుకంటే